అందరు నమస్కారం అండి. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడనే గ్రామంలో ఈరోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిసెట్ సీని గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. లక్షల మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొట్టమొదటిసారి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి ఎన్నికలకు సిద్ధమయ్యే విధంగా ఒక చక్కటి సభ. ఇరు పార్టీల నాయకులు, మా పార్టీ అధ్యక్షులు అనేక అంశాలపైన ప్రత్యేకంగా ప్రసంగించి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్కి మరొకసారి ఒక మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా, సంక్షేమం ఇంకా మెరుగైన సంక్షేమం జరిగే విధంగా, ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా, ఏ విధంగా కంకణం కట్టుకుని ఈ పొత్తులో భాగంగా ముందుకెళ్తున్నామో వివరించడానికి ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాం. కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదు, ఈ కలయిక అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, భావితరాలను దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక మంచి ఆలోచనతో రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పారదర్శకతతోటి, భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని మంచి ప్రణాళికతోటి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ వివరాలన్నీ కూడా ఖచ్చితంగా మేము ప్రకటిస్తాం. అదేవిధంగా ఒక ఉమ్మడి ప్రణాళిక, సమిష్టిగా పనిచేసుకునే విధానం, ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానించడం, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ప్రతి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా ఈ సభకి వాళ్ళు కూడా వచ్చి హాజరవ్వాలని, కలిసి మనం చేసుకుంటున్న ఈ సభని విజయవంతం చేసే విధంగా ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రతినిధులు అందరినీ కూడా ఆహ్వానించబోతున్నాం. వేదిక పైన సుమారు 500 మందితోటి ఏర్పాటు చేసే ఈ వేదికలో 250 మంది తెలుగుదేశం పార్టీ నుంచి, 250 మంది జనసేన పార్టీ నుంచి, 175 నియోజకవర్గాల నుంచి కూడా ప్రతినిధులు ఆశీస్సులు అయ్యేటట్టు ఓ చక్కటి ఏర్పాటు మా పార్టీ శ్రేణులు అందరూ కూడా కష్టపడి చేయబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత సుందరవందనంగా తీర్చిదిద్ది రాజకీయ ప్రస్థానంలో ఒక అద్భుతమైన సభ నిర్వహించడానికి మా జనసేన పార్టీ నాయకులందరూ కూడా కృషి చేస్తున్నారు. మరింత వేగంగా పనులు జరిగే విధంగా, ప్రతి అంశం పైన ఒక మంచి ప్రణాళికతోటి, వచ్చిన వారికి తగిన ఏర్పాట్లు, దూర ప్రాంతాల నుంచి తరలి వస్తున్న వారికి పార్కింగ్ ఏర్పాట్లు, ఇటువంటి అంశాలపైన ఖచ్చితంగా లోతుగా మేము విశ్లేషించుకుని ఎక్కడ కూడా ఒక్క పొరపాటు లేకుండా సురక్షితంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ గ్రామాలకు వాళ్ళు తిరిగేలే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయబోతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి ప్రజలు విసుకెత్తిపోయి ఈ సభ ద్వారా వారి తరఫున గలం వినిపించే ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించబోయే పరిస్థితి, సందర్భం ఖచ్చితంగా వచ్చింది. ఎన్నికల హడావుడంటే కేవలం ఎన్నికలప్పుడే కాకుండా ఎన్నికలకు జరగబోయే ఈ ప్రయాణం గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వివరిస్తారు.